హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుక్కుస్ కిచెన్. ఇవాళ మనం సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా మనం ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. ఇక్కడ బాగా కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత దానికి సరిపడ కారం, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి 1 కేజీ చికెన్కి. బాగా ఒక్కొక్కటి వేస్తూ బాగా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత అలాగే ఉప్పు, దానికి సరిపడ ఉప్పు. మ్యారినేట్ అయితే ఏంటంటే ముక్కకు ఉప్పు బాగా పడుతుంది, అందుకని నేను ముందే వేసేస్తున్నాను ఉప్పు. బాగా కలిపేసుకున్నాక కొంచెం నూనె అండి, కొంచెం మనం చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. తర్వాత పెరుగు, ఇంకా పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది దీనికి. పెరుగు కాస్త, 1 కప్పు పెరుగు వేసుకున్నాను. వేసి బాగా అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి, ఒక 10 మినిట్స్ పాటు సరిపోతుంది మనకు. తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, సాజీరా, పట్ట, లవంగం వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది దీన్ని చూసారా ఎలా గ్రైండ్ అయిపోయిందో ఇలా. తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసాం కదా, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత ఆవాలు జీరకల ఆప్షన్ ఇక్కడ నేను కొంచెం వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. తర్వాత పసుపు వేసి కాసేపు అల్లం వెల్లుల్లి ముద్ద వేయించుకోవాలండి, 1-2 నిమిషాలు. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు, మెంతికూర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇది యాక్చువల్గా ఇవాళ మా హస్బెండ్ వండారు, చాలా టేస్టీగా ఉంది, తను ట్రై చేస్తాను అంటే చేశారండి. సో తన పద్ధతిలోనే వెళ్తున్నాను ఇవాళ కుకింగ్ ప్రొసీజర్ అంతా. సో మెంతికూర వేసేసి బాగా వేపుకోవాలి 1-2 నిమిషాలు. అలా కలపడం కూడా అలాగే కలపాలట. తర్వాత ఆనియన్ పేస్ట్, వేసేసుకొని అలా లైట్గా కలుపుకోవాలని చెప్పారు. అలా మనకు ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీని పెరుగు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కర్రీ చాలా బాగా వస్తుందండి. సో వేసేసి మంచిగా మనం కలిపేసేసుకోవాలండి, ఆ మసాలా అంతా దానికి పట్టేలా. 1-2 నిమిషాలు అలా కలుపుకున్నాక తర్వాత మనం టమాటో ముక్కలు, 1 టమాటో వేసుకున్నానండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసాను. అలాగే గరం మసాలా పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. అదంతా మనం వేసినవన్నీ కామ కలిసిపోయేలా చికెన్కి బాగా కలిపేసుకోండి. ఎక్కువ కలిపినా కూడా చికెన్ విరిగిపోతుందండి, అందుకే కొంచెం డెలికేట్గా కలపాలి. తర్వాత పుదీనా ఎంత వేసుకుంటే మనకు అంత ఫ్లేవర్ ఉంటుందండి, అది డిపెండ్స్ అపాన్ యూ, అది ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందాక మనం మిక్సీ జార్లో అవే అంతే నీళ్లు కొల్చుకొని పోసేసుకోండి, ఆ నీళ్ళు సరిపోతాయండి, ఎందుకంటే వాటర్ ఊరుతుంది మనకు, ఎక్కువ గ్రేవీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఓన్లీ 3 విజిల్స్ అండి, నాట్ ఎక్కువ కుక్ చేసుకోవద్దు, ఓన్లీ 3 విజిల్స్. చూసారా ఉడికిపోయింది, మంచి గ్రేవీ కూడా వచ్చేసింది. 1-2 నిమిషాలు అలా కొంచెం మనకు కొంచెం లైట్గా ఉందనుకుంటే ఇంకొంచెం అయ్యేదాకా చికెన్ మసాలా వేసుకున్నాను, నేను బయట దొరికే చికెన్ మసాలానే వాడానండి. ఆ తర్వాత కొంచెం నా దగ్గర కొత్తిమీర, పుదీనా ఉండే అది కూడా వేసేసుకొని 1-2 నిమిషాలు రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. బిర్యానీలోకి కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాను నేను, మేము చాలా బాగా వచ్చింది కుక్కర్లో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.